श्री रामकृष्णपुरम् प्रसन्नांजनेय स्वामी वारी देवालयंलो कार्तीक मास शिवरात्रि पुरस्करिंचुकोनि दुर्गा मलेश्वर स्वामी वारी कल्याण महोत्सव अंगरंग वैभवंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा श्रीमती सबिता इंद्रा रेड्डीनि हाजरయ్యారు। सबिता इंद्रा रेड्डी చేతుల మీదుగా అమ్మవారికి అష్టోత్తర సువర్ణ పుష్పార్చన నిర్వహించారు। దేవాలయంలో మంత్రి అమ్మవారు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు। అంతకుముందు దేవాలయ చైర్మన్ జగని రమేష్ గుప్తా సభ్యులు పురోహితులు పూర్ణాహుతితో ఘనంగా స్వాగతం పలికారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి 1,00,000 బంగారు పుష్పాలను సమర్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు। అమ్మవారు స్వామివర్ల అనుగ్రహంతో రాష్ట్రంలో కరోనాను పారదోలిపోవాలని వేడుకున్నట్లు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టీఆర్ఎస్ నాయకులు బొగ్గారపు శరత్, పెన్యాల నాగేష్, అరవింద్ శర్మ, పారుపల్లి దయాకర్ రెడ్డి, బేరా బాలకృష్ణ, वीरमल्ल, राम नरसिंह गौड, गोडुगु श्रीनिवास, देवालय कमिटी सभ्युलु, पुरोहितुलु अधिक संख्यलो भक्तुलु पाल्गोन्नारु। प्रसन्नांजनेय स्वामी टेंपल आर्केपुरम चैरमन गारु वाल्ल टीम अंदरू कूडा आ भगवंतुडिकी आशीर्वादंतोनी अम्मवारिकी 108 सुवर्ण पुष्पालु ई रोजु बागरिंचडं जरिगिंदी। వారికి ప్రత్యేకంగా అభినందనలు। అమ్మవారి దీవెన చల్లగా వాళ్ళ మీద ఉండాలని, వాళ్ళతో పాటు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అమ్మవారు స్వామి ఆంజనేయ స్వామి కూడా కాపాడాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి కరోనా మహమ్మారి మరీ భయపెడుతున్న ఈ సందర్భంలో ఆ మహమ్మారిని ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయేటట్టు అమ్మవారు దీవించాలని, ప్రసన్న ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ మన దగ్గర, ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈ కరోనా మహమ్మారిని పారదోలాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎవరికైనా పూర్వజన్మ సుకృతం అంటారు। ఈరోజు 108 సువర్ణ పుష్పాలు ఈరోజు అమ్మవారికి అలంకరించారంటే వారి పూర్వజన్మ సుకృతం అనుకుంటేనే ఈ జన్మ ధన్యమైంది। వారికి దాంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతాం। శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆర్కేపురం ఈరోజు కార్తీక మాసము మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు మాస శివరాత్రి ఈరోజు ఉదయము మహాశివునికి ఏకవార రుద్రాభిషేకము, అదేవిధంగా ఈరోజు 5:30 గంటలకు అమ్మవారికి 108 బంగారు పుష్పాలు చేయించడం జరిగింది। దానికి విశిష్ట అతిథిగా మన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు। వారి చేతుల మీదుగా అమ్మవారికి 108 బంగారు పుష్పాలు సమర్పించడం జరిగింది। అమ్మవారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు। అదేవిధంగా ఈరోజు ఇప్పుడు స్వామివారి శివపార్వతుల కళ్యాణం కూడా ఉంది, అదేవిధంగా లాస్ట్ రోజు ఈరోజు వనభోజనాల కార్యక్రమం కూడా ఉంది। ఈ సువర్ణ పుష్పాలకు సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అదేవిధంగా ఈ దేవాలయం డెవలప్మెంట్కు నా శాయశక్తులు అన్ని విధాలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను। మరియు ఆంజనేయ స్వామి టెంపుల్లో అమ్మవారికి 108 బంగారు పుష్పాలతోటి అలంకరణ చేయడం చైర్మన్ రమేష్ గారి వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా। ఇప్పుడు మంత్రి గారితో పాటు నేను మరియు కోలేటి దామోదర్ గారు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ మేమందరం కూడా దండం పెట్టుకొని రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రపంచమంతా కరోనా మహమ్మారి పారిపోవాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది బాగుండాలని చెప్పేసి ఆంజనేయ స్వామిని దండం పెట్టుకోవడం జరిగింది। రైతులంతా కూడా పంటలన్నీ మంచిగా పండించుకొని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఆధ్యాత్మిక సేవ ఇవాళ యాదాద్రి టెంపుల్ చూసుకుంటే 1,400 కోట్ల రూపాయలతోటి నా భూతో నా భవిష్యత్తు లాగా మన తెలంగాణలో మరొక తిరుపతిలాగా ఇవాళ మనకు దర్శనం ఇవ్వబోతుడు మార్చి 28 రోజున దేవుడు। ఇవాళ నరసింహస్వామి గారి ఆశీర్వాదంతో ఇవాళ కేసీఆర్ గారు గుళ్ళకు గోపురాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పిస్తూ అయ్యగారులకు కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమం, మళ్ళీ ధూపదీప నైవేద్యానికి కూడా ఇవాళ మనకు ప్రభుత్వం తరఫున అందుతున్న జీతాలంటే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళకి జీతాలు లేకుండే, ఇవాళ బ్రాహ్మణులకు కార్పొరేషన్ లేకుండే, ఇవాళ బ్రాహ్మణులకు కూడా కార్పొరేషన్ అయింది। ఇవాళ పేద బ్రాహ్మణులు ఎవరైనా అమెరికాకు పోవాలన్నా వాళ్ళకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా కానీ స్పెషల్ ఫండ్ కూడా సీఎం గారు ఇస్తున్నందుకు సీఎం గారు కూడా నిండు నూరే